नलिनी स्कूल असिस्टेंट बायोलॉजी टेपीएचएस चल्लेपल्ली तिरुमलाईपाले मंडल कमलम जिल्ला मन आहार वेट आधार पड़ता मोकल मीद आहार मोकल मीद आधार पड़ता मरी मन साधारण स्कूल की वेत पोलालकु मन की चाला मोकल कू उ సహజంగా మనకు మొక్కలు వేటి వల్ల ఆకర్షితులవుతున్నాము మొక్కలకి అంటే పుష్పాలు కొన్ని చూస్తూ ఉంటే మనకి ఆ పుష్పాలు ఆ కలర్స్కి ఆ రంగులకి మనం చాలా ఆకర్షితులవుతూ ఉంటాం అలాగే కొన్ని రకాల మొక్కలకి పుష్పాలు అనేవి ఉండవు కొన్ని మొక్కలకి పుష్పాలు అనేవి ఉండవు జనరల్గా మొక్కలు అనేవి మనకి చూస్తున్నట్లయితే మొక్కలనేవి ఏకకణ మరియు బహుకణ జీవులు వీటిలో కొన్ని జీవులకి కేంద్రకం ఉండదు కొన్నిటికి కేంద్రకం ఉంటుంది సో కేంద్రకం కలిగిన జీవుల్ని కేంద్రక సహిత జీవులు అని కేంద్రక రహిత జీవుల్ని కేంద్రక రహిత జీవులు అని చెప్పడం జరుగుతుంది అయితే మొక్కలు ఏకకణ బహుకణ జీవులు ఇవి కిరణజన్య సమయోక్రియ అనే ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి వీటి దేహంలో హరిత రేణువులు అనే ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉండడం వల్ల అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అయితే ఇక్కడ మొక్కల్లో మనకి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ హరిత రేణువులు సూర్యరశ్మి నీరు వీటన్నింటినీ ఉపయోగించుకుని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఇలా ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని మనము కిరణజన్య సంయోగక్రియ అంటాం ఏమంటారు కిరణజన్య సంయోగక్రియ మొక్కలనేవి ఏకకణ బహుకణ జీవులు మొక్కలనేవి ఏకకణ బహుకణ జీవులు ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఏంటది కిరణజన్య వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నీరు హరిత పదార్థం వీటిని ఉపయోగించుకుని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి సో ఈ ప్రక్రియని మనం కిరణజన్య సంయోగక్రియ అని చెప్పడం జరుగుతుంది అయితే మనకి మనం చూస్తూ ఉంటాం ఈ భూమి మీద అనేక రకాల మొక్కలు మనం చూస్తూ ఉంటాం మరి ఈ మొక్కల గురించి మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు మరి ఇంత మొత్తంలో ఉన్నటువంటి మొక్కల్ని ఏ విధంగా చదువుకోగలుగుతాం సో వీటిని వర్గీకరించాలి వీటిని వర్గీకరించాలి మరి వీటిని వర్గీకరించాలి అంటే ఏం చేయాలి ఏదైనా ఒక లక్షణాన్ని కానీ ఏదైనా తీసుకుని ఆ లక్షణాలని ఆధారంగా చేసుకుని మనము మొక్కల్ని వర్గీకరించడం అనేది జరుగుతుంది అయితే ముందుగా మొక్కలు అనే వాటిని వర్గీకరించడానికి కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి అయితే మొక్కల వర్గీకరణ కోసం మనం తీసుకోవాల్సిన లక్షణాలు ఏంటి ఈ మొక్కల వర్గీకరణలో మనం ముందుగా మొక్కలు మొక్కలుగా చెప్పుకోవడానికి ఆ యొక్క మొక్క శరీరం అనేది వేర్లు కాండము పత్రము అనే భాగాలుగా విభేదనం చెంది ఉండదా లేదా అనేది చూసుకోవాలి మొదటిది మొక్క శరీరం
కాండం వేర్లు పత్రాలుగా విభజనం చెంది ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత రెండవది నీరు లవణాలు. నీరు లవణాలు లేదా ఇంకా ఇతర పదార్థాలు అనేవి ఈ యొక్క మొక్క శరీర భాగం అంతా ప్రసరణ చెందడానికి కావలసినటువంటి ఈ యొక్క కణజాలాలు ఏర్పడి ఉన్నాయా లేదా అనేది చూస్తాం అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మూడవ భాగం, ఈ యొక్క మొక్కలు పుష్పించేవా, పుష్పిస్తే విత్తనాలను కలిగి ఉన్నాం, ఆ విత్తనాలు అనేవి బాహ్యంగా ఉన్నాయా లేదా ఫలాలు దాగి ఉన్నాయా అనే విషయాన్ని మనము తీసుకుంటాం. అంటే మొక్కలు పుష్పించేవా లేదా అనేదాన్ని మనము ఈ యొక్క మొక్కల వర్గీకరణ కోసం ఒక లక్షణంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. పుష్పించి విత్తనాలని ఇచ్చే మొక్కలు. మొక్కల్ని పుష్పాన్ని ఆధారంగా చేసుకుని వృక్షరాజాన్ని మనము రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. పుష్పాలను ఆధారంగా చేసుకొని వృక్షరాజాన్ని మనము రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి పుష్పించని మొక్కలు, రెండు పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలు. వృక్షరాజాన్ని మనము పుష్పాలని ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా వర్గీకరించాము. పుష్పించని మొక్కలని మరియు పుష్పించే మొక్కలు. ఈ యొక్క పుష్పించని మొక్కల్ని మనము క్రిప్టోగామ్స్ అని కూడా అంటాం. ఈ యొక్క పుష్పించే మొక్కలను ఫెనెరోగామ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క పుష్పించని మొక్కలని మరలా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ యొక్క పుష్పించని మొక్కల్ని మరలా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి హాలోఫైటా, బ్రయోఫైటా, హెరోఫైటా. ఈ యొక్క పుష్పించే మొక్కలు దీన్ని మళ్ళా రెండు రకాలుగా, ఈ పుష్పించే మొక్కల్లో విత్తనాలు అమలు ఉండే విధానాన్ని అనుసరించి ఈ యొక్క పుష్పించే మొక్కలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఒకటి వివృత బీజాలు, వివృత బీజాలు. ఇంకొకటి ఆవృత బీజాలు. వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు. ఆవృత బీజాలను ఈ యొక్క ఫలదలాలను ఆధారంగా చేసుకుని, ఈ యొక్క ఫలదలాలను ఆధారంగా చేసుకుని దీన్ని మరలా రెండు రకాలుగా, ఈ యొక్క ఆవృత బీజాలని ఫలదలాలు ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఏకదళ బీజాలు, రెండు ద్విదళ బీజాలు. ఒకటి ఏకదళ బీజాలు, ఏకదళ బీజాలు. రెండు ద్విదళ బీజాలు. ఇప్పుడు మనము ఈ యొక్క పుష్పించని మొక్కలను మరి ఏ విధంగా తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి అంటే,
పుష్పించిన మొక్కల్లో ప్రత్యేకమైనటువంటి సిద్ధ బీజాశయాలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సిద్ధ బీజాశయాలు సిద్ధ బీజాలు అనే ప్రత్యుత్పత్తి రేణువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సిద్ధ బీజాశయాలు అనే ప్రత్యేక నిర్మాణాల ద్వారా సిద్ధ బీజాశయాలు ఉత్పత్తి చేసుకుని తనలాంటి కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. దీనికి సిద్ధ బీజాశయాలు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఈ సిద్ధ బీజాశయాల ద్వారా ఈ యొక్క పుష్పించని మొక్కలు విత్తనాలను తయారు చేసుకుని కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీంట్లో మనము దీని వర్గీకరణలో థాలోఫైటా, బ్రయోఫైటా, థెరోఫైటా గమనించడం జరిగింది. థాలోఫైటా మొక్కల్లో మనము థాలస్ తల్పం వంటి నిర్మాణం కలిగిన దేహాలు కలిగిన మొక్కలను మనం దీంట్లో చూస్తాం. తల్పం వంటి నిర్మాణము తల్పం వంటి శరీరం నిర్మాణం కలిగినటువంటి దేహం కల మొక్కలు మనం ఇందులో చూస్తాం. దీనిలో ప్రత్యేకమైనటువంటి వేరు కాండము పత్రాలలో విభేదన చెందకుండా ఉంటున్నటువంటి విభాగం ఇది థాలోఫైటా. దీనికి ఉదాహరణగా మనం స్పైరోగైరాన్ని ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత ఉన్నటువంటి విభాగం బ్రయోఫైటా. బ్రయోఫైటా దీంట్లో మనకి నిజంగా లేనటువంటి అనృతమైనటువంటి వేర్లు కాండము పత్రాలను చూడవచ్చు. దీంట్లో మనకి నిజంగా వేర్లు కాండం పత్రాలు అనేవి మనము ఇందులో చూడవచ్చు. నిజమైన వేర్లు కాండము పత్రాలు ఈ యొక్క బ్రయోఫైటా వర్గ మొక్కలను మనము చూడకుండా ఉంటాము. దీంట్లో ఈ యొక్క బ్రయోఫైటాకి ఉదాహరణగా మనము ఈ మాస్ మొక్కనే ఉదాహరణ తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణగా మాస్, దీన్నే ఫ్యూనేరియా అని కూడా అంటారు. ఈ యొక్క నిజమైన వేర్లు కాండము పత్రాలు ఉండనటువంటి బ్రయోఫైటా వర్గ జీవికి మనము మాస్ లేదా ఫినేరియా మొక్కను ఉదాహరణగా తీసుకుంటాం. ఈ యొక్క టెరియోఫైటా దీంట్లో నిజమైనటువంటి వేర్లు కాండము పత్రాలు అనేవి మనం చూడడం జరుగుతుంది. నిజమైన వేర్లు కాండము పత్రాలు ఉంటాయి. దీనికి ఉదాహరణగా మనము ఫర్న్ మొక్కని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టెరిడోఫైటాలో నిజమైనటువంటి వేర్లు కాండము పత్రాలుగా విభేదనం చెందినటువంటి మొక్కల్ని మనము చూడడం జరుగుతుంది. ఈ విధంగా పుష్పించని మొక్కల్ని మనము థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటాగా విభజించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ తర్వాత పుష్పించే మొక్కలు. పుష్పించే మొక్కల్ని ఫెనెరోగామ్స్ అని కూడా అంటామన్నా. ఈ యొక్క పుష్పించే మొక్కల్ని మనము పుష్పాల తర్వాత వచ్చేటువంటి విత్తనాలు మొక్కలో ఎక్కడ అమలు ఉంటాయి, ఏ విధంగా అమలు ఉంటాయి అనే దాన్ని ఆధారంగా తీసుకుని వివృత బీజాలుగా ఆవృత బీజాలుగా వర్గీకరించడం జరిగింది. వివృత బీజాలు అనగా ఈ యొక్క విత్తనాలు నగ్నంగా మొక్క యొక్క బాహ్యంగా మనకి కనబడడం జరుగుతుంది. ఈ యొక్క ఆవృత బీజాల్లో ఫలాల లోపల విత్తనాలు దాగి ఉంటాయి. కానీ వివృత బీజాల్లో మొక్క యొక్క బాహ్యంగానే మనకి విత్తనాలు అనేవి కనబడడం జరుగుతుంది. ఈ యొక్క వివృత బీజాలకు ఉదాహరణగా మనము సైకస్ మరియు పైన్ వృక్షాలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ సైకస్, పైన్ వృక్షాలని మనము తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆవృత బీజాలు. ఈ ఆవృత బీజాలు ఫలాల లోపల విత్తనాలు అమలు ఉండే విధానాన్ని ఆధారంగా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆవృత బీజాలు మరియు మళ్ళా బీజదళాల యొక్క సంఖ్యను బట్టి మనము ఈ యొక్క బీజదళాల సంఖ్యను బట్టి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఏకదళ బీజాలు, ఒకటి ఏకదళ బీజాలు. దీనికి ఉదాహరణగా మనము గడ్డి జాతికి చెందినటువంటి అన్ని మొక్కల్ని కూడా ఈ యొక్క ఏకదళ బీజాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
వరి గోధుమ మొదలైనవి. ఇక్కడ ద్విదళ బీజాలకు ఉదాహరణగా మనము ద్విదళ బీజాలని మనం ఉదాహరణగా చెప్పినట్లయితే దీనికి మామిడి జామ మర్రి ఇవన్నీ కూడా ద్విదళ బీజాలకి ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే పెసలు మినుములు కందులు ఇవన్నీ కూడా మనకి ద్విదళ బీజాలకి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ కంది మర్రి పెసలు మనము ఈ విధంగా పుష్పించే మొక్కలను మరియు పుష్పించని మొక్కలను పుష్పాలను ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. మనం వృక్షరాజ్యాన్ని పుష్పాలని ఆధారంగా చేసుకుని మనం రెండు రకాలుగా వర్గీకరించాం కదా. దీంట్లో పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కల్ని మరలా మూడు రకాలుగా వర్గీకరించాం. దాంట్లో థాలోఫైట, బ్రయోఫైట, టెరిడోఫైట. ఈ థాలోఫైటాకి ఉదాహరణగా ఈ యొక్క స్పైరోగైరాని మనము ఉదాహరణగా తీసుకుంటాం. ఈ స్పైరోగైరా అనేది వేర్లు, కాండము, పత్రాలు అనే నిర్మాణాలు లేకుండా తల్పం వంటి నిర్మాణం కలిగి ఇలా నీళ్ళలో నీళ్ళపైన ఇలా తేలుతూ ఉంటుంది. దీంట్లో హరితరేణువులు అనేవి ఉండడం వల్ల అవి సూర్యరశ్మిని, నీటిని, నీటిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఈ యొక్క ఆహారాన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకమైనటువంటి వేర్లు, కాండము, పత్రాలు అనేవి ఉండవు. ఇది థాలస్ లాంటి నిర్మాణం కలిగినటువంటి మొక్క. ఇది స్పైరోగైరా. ఇది మనము థాలోఫైటా వర్గ జీవులకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదే స్పైరోగైరా. దీన్ని మనము బ్రయోఫైటా వర్గానికి చెందినటువంటి ఈ మాస్ మొక్క ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మాస్, ఇది కూడా మాస్ మొక్క. సో ఇంకా ఇది దీన్ని లివర్ వోర్ట్స్ అంట. దీన్ని కూడా మనం బ్రయోఫైటా వర్గ జీవులకి ఉదాహరణలుగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని లివర్ వోర్ట్స్ అంట. అలాగే ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి మాస్, మాస్ మొక్క మరియు లివర్ వోర్ట్స్ కలిపి ఇక్కడ బ్రయోఫైటా వర్గ జీవులు జీవించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా వేర్లు, కాండము, పత్రాలు అనే నిర్మాణాలు ప్రత్యేకంగా నిజమైన నిర్మాణాలు అనేవి ఇందులో మనం గమనించడం ఉండదు. కాబట్టి ఇది బ్రయోఫైటా వర్గానికి చెందినటువంటి జీవులకు ఉదాహరణగా ఈ యొక్క లివర్ వోర్ట్స్ మరియు ఈ మాస్ ఫ్యూనేరియాని ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఇది పెరిడోఫైటా వర్గానికి ఉదాహరణగా తీసుకున్నటువంటి ఫెర్న్ మొక్క. ఈ ఫెర్న్ మొక్క సిద్ధ బీజాశయ పత్రాల ద్వారా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తూ సిద్ధ బీజాలు అనేవి నేల మీద పడినప్పుడు ఇవి మొలకలు వచ్చి కొత్త మొక్కలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇవి మనం చూస్తున్నాం ఇక్కడ సిద్ధ బీజాశయ పత్రము. ఇవంతా కూడా సిద్ధ బీజాశయ పత్రము. వీటిలో సిద్ధ బీజాలు అనేవి తయారవుతాయి. ఈ సిద్ధ బీజాశయ పత్రానికి నార్మల్ పత్రానికి తేడా చూడండి. ఈ విధంగా మనకి సాధారణ పత్రము ఉంటే సిద్ధ బీజాలను కలిగినటువంటి పత్రము ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సిద్ధ బీజాలు అనేవి ఈ యొక్క మొక్కల్లో ప్రత్యుత్పత్తికి ఉపయోగకరంగా ఉంటాయి. మనం చెప్పినటువంటి ఈ యొక్క వేర్లు, కాండము, పత్రాలు అనేవి ఈ యొక్క టెరిడోఫైటాలో మనము చూడడం అనేది జరుగుతుంది. అదే బ్రయోఫైటా, థాలోఫైటా వర్గ మొక్కల్లో మనము నిజమైనటువంటి వేర్లు, కాండము, పత్రాలు అనేవి మనము చూడడం జరగదు. కాబట్టి ఈ యొక్క టెరిడోఫైటా నుంచి మనము నిజమైన వేర్లు, కాండము, పత్రాలు అనేవి చూడడం జరుగుతుంది.
ఈ విధంగా మనము టెరిడోఫైటాలో సిద్ధ బీజాశయ పత్రాలు అనేవి ఉండడం వల్ల సిద్ధ బీజాలని ఉత్పత్తి చేయడం వల్ల ఇవి తమ సంతానాన్ని అభివృద్ధి పరచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే పుష్పించే మొక్కల్లో మనము ఈ యొక్క విత్తనాల యొక్క అమెరికను ఆధారంగా చేసుకున్న పుష్పించే మొక్కలను రెండు రకాలుగా వర్గీకరించాం. దాంట్లో మనకి వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు అని రెండు రకాలుగా వర్గీకరించాం. ఈ యొక్క వివృత బీజాలకు ఉదాహరణగా ఈ యొక్క సైకస్ మొక్కను మనము ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఇది సైకస్ మరియు అలాగే సైకస్తో పాటు పైన్ వృక్షాన్ని కూడా మనము ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఇది సైకస్. సైకస్లో విత్తనాలు అనేవి బాహ్యంగా మనకి కంటికి కనిపించే విధంగా ఉంటాయి, ఫలం లోపల అమరి ఉండవు. ఇవి నగ్నంగా చెట్టు యొక్క బాహ్యంగానే మనకు కనపడడం అనేది జరుగుతుంది. ఆవృత బీజాల్లో మరలా మనము రెండు రకాలుగా వర్గీకరించాం. ఒకటి ఏకదళ బీజాలు, రెండు ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలకు గడ్డి జాతికి చెందినటువంటి అన్ని మొక్కలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ఒక రకమైన గడ్డి జాతి మొక్క. ఇది ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇది గడ్డి జాతి మొక్క. ఇక్కడ ఉన్నటువంటి ద్విదళ బీజాలకు మర్రి చెట్టు, వేప, ఉసిరి, ఈ యొక్క కరివేపాకు, ఇవన్నీ కూడా ద్విదళ బీజ మొక్కలకి మనము ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విధంగా మనము మొక్కల్ని పుష్పాలని ఆధారంగా చేసుకుని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. దాంట్లో ఇవి ద్విదళ బీజ మొక్కలు, అలాగే కందులు, పెసలు, మినుములు కూడా ఈ యొక్క ద్విదళ బీజ మొక్కలకి ఉదాహరణగా చెప్పవచ్చు.